డాక్టర్ రమాదేవి నెల నెల బేబీ లోపల ఎలా పెరుగుతుంది అనే వీడియోలు చేస్తున్నాను. దాంట్లో ఇది రెండో వీడియో. రెండో నెలలో బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, అసలు ఎలాంటి జాగ్రత్తలు తల్లి తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. రెండో నెల కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి నెలలో ఏదైతే గుండె, ఊపిరితిత్తులు, అట్లాగే బ్రెయిన్ డెవలప్ అవుతాయని చెప్పాను కదా, ఇవి మరింతగా పెరుగుతూ ఉంటాయన్నమాట రెండో నెలలో. దానితో పాటుగా ఈ నెలలో చిన్న ఈ ఐలిడ్స్ ఫామ్ కావడం జరుగుతుంది, చెవులు ఈ నెలలోనే తయారు కావడం మొదలవుతుంది, అట్లాగే వేళ్ళు, టోసు, రిస్ట్లు, యాంకిలు ఇవన్నీ కూడా ఈ రెండో నెలలో స్టార్ట్ అవుతుంది అనమాట. అవి తయారు కావడము అనేది మొదలవుతుంది బిడ్డ లోపల. ఈ అంగాలన్నీ కూడా పడడము అనేది జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఈ నెల ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ నెల నుంచి మాయ తయారవుతుంది. మాయ ద్వారా అంటే బొడ్డు తాడు ద్వారా బిడ్డకి కావలసిన ఆక్సిజను అట్లాగే ఆహారము తల్లి ద్వారా అందుతాయి. తల్లి ఏది తీసుకుంటే అవి బిడ్డకి నేరుగా చేరుతాయి అనమాట ఈ నెల. అందుకని ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే యాక్చువల్గా అయితే ఈ రెండో నెలలో కూడా మార్నింగ్ సిక్నెస్ కంటిన్యూ అవుతుంది, అంటే వాంతులు, వికారంగా ఉండడము ఇవన్నీ కంటిన్యూ అవుతుంటాయి. అట్లాగైతే కూడా కొంచెం రొమ్ములు కూడా పెద్ద కావడం వల్ల కొద్దిగా బరువుగా నొప్పిగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది. దాంతోపాటు బాగా అలసిపోతూ ఉంటారు, రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ ఉంటాయి. కానీ దీంతో పాటుగా చాలా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఈ టైంలో ఏవైనా అలవాట్లు ఉంటే ఆ అలవాట్లు మాత్రం కంటిన్యూ చేయొద్దండి. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నా, స్మోకింగ్ ఉన్నా ఖచ్చితంగా ఆపేయాలి. అట్లాగే ఏదైనా మీరు ఇంతకుముందు కొన్ని జబ్బులకు మందులు వాడుతూ ఉంటే కూడా అవి డాక్టర్లను అడిగి మాత్రమే వేసుకోవాలి. ఏ మందులు అంటే ఆ మందులు వేసుకుంటే అవన్నీ కూడా డైరెక్ట్గా బిడ్డకు చేరుతాయి. బిడ్డ లోపల అవయవాల అవకతవకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలోనే మీరు ఏ మందులు వాడినా ఏది వాడినా కూడా తీసుకోవాలి. ఇంకొకటి ఏమంటే ఈ నెల ఇంకా ఏముంటుంది, కొంచెము గర్భ సంచి చిన్నగా పెరుగుతుంది కాబట్టి దాని మీద యూరిన్ సంచిని ఇది ఒత్తుకుంటుంది అన్నమాట. మాటి మాటికి బాత్రూమ్ పోవాల్సిన అవసరం కూడా ఈ నెలలో ఉంటుంది. ఈ నెలలో బేబీ 1 ఇంచ్ సైజు పెరుగుతుంది, అంటే చిన్న బడ్లాగా ఉంటే అందులోనే ఈ అవయవాలన్నీ ఉంటాయన్నమాట. ఇది చాలా మనకి ఉంచుకోవడానికి కానీ చాలా బాగా ఉంటుంది. కానీ మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి, ఈ విషయాలు తెలుసుకోండి. ఏమైనా ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో రాయండి. మూడో నెలలో బేబీ ఏ రకంగా పెరుగుతుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మూడో నెల దాన్ని ఇంకొక వీడియోతో నేను మాట్లాడతాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీడియోస్ని మీరు అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. For more health videos, please visit Dr. Rama Devi Health Education YouTube channel.